మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు ఈ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఎంతో మంది మహిళలకి టైలరింగ్ లో, బ్యూటీ బ్యూటీషియన్ కోర్సెస్ లో శిక్షణ అందించి వాళ్ళందరికీ ఫ్రీ టైలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నుంచి బెనిఫిట్ పొందిన మహిళలు 2610 మహిళలు, వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మహిళలకి ఈ ప్రోగ్రామ్ అందించడం ఒకటండి, కానీ మీరందరూ చాలా సక్సెస్ఫుల్గా వినియోగించుకొని మీరు చాలా బాగా పైకొచ్చారు. చాలామంది చెప్పారు మా ఇల్లు గడవట్లేవు, నేను ఇప్పుడే చెప్పాను ధరలు బాధడే బాధడు, అందరికీ జాబ్స్ దొరకట్లేవు, పిల్లల ఎడ్యుకేషన్ చేయాలంటే చాలా కష్టం అని. ఇది ఈ మిషన్స్, ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉండేసరికి వాళ్ళు కొంత బాగుపడుతున్నారు ఇప్పుడు. అదే కాకుండా ఇది కేవలం ఈ ప్రోగ్రామ్ ఒక మొదలే. ఈ ప్రోగ్రాంలో చేయవలసింది చాలా ఉంది మనకి. ఉదాహరణ ఏంటంటే, కొందరు మహిళలు మీరే సజెషన్ ఇచ్చారు, బట్టలు కుట్టడమే కాకుండా వేరే వస్తువులు కూడా ఎలా కుట్టాలో నేర్పిస్తే చాలా బాగుంటుందండి. బెడ్షీట్స్ కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, లేకపోతే పిల్లో కవర్స్ కానివ్వండి, జూట్ బ్యాగ్స్ కానివ్వండి, తప్పకుండా ఇవన్నీ చేద్దాము. ఇదే కాకుండా ఈజీగా మార్కెటింగ్ చేసేలాగా ఏమైనా సంస్థలతో టైప్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి, దీని మీద మేము చాలా కష్టపడుతున్నాము. ఎలాగైతే చేనేత కార్మికులకి ఫార్వర్డ్ లింకేజెస్ అంటే మార్కెటింగ్ గ్యారెంటీ దొరకడానికి టాటా తనేరియా వాళ్ళతో ఎలాగైతే టైప్ పెట్టుకున్నాము, మీరందరూ వీవర్ శాలకు వెళ్ళారో లేదో తెలియదు కానీ తప్పకుండా వెళ్ళి చూడాలి. అక్కడ మంచి ఎక్విప్మెంట్ పెట్టి వర్కింగ్ కండిషన్స్ బాగుండేటట్టు చూసాము. ఇలాంటి టైప్లు మనకి చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రతిరోజు బయటకు వెళ్ళి కస్టమర్ని చూసుకోవాలంటే చాలా కష్టం మనందరికీ. సో తప్పకుండా ఇది కూడా మేము చేస్తామండి. ముందు మీరు ఆలోచించవలసింది చాలా ముఖ్యమైనది. ప్రతిపక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యే కాకపోయినా కూడా నారా లోకేష్ గారు మహిళలకి ఇంత ఎక్కువ చేస్తారు, మహిళలకే కాకుండా మిగతా మంగళగిరి ప్రజలకు ఇంత చేస్తారు. ఆయన మీ ఎమ్మెల్యే అయితే ఇంకెంత అభివృద్ధి, ఇంకెంత సంక్షేమం చేయగలుగుతారు మీరే ఒక్కసారి ఆలోచించాలి. అదే కాకుండా నేను ఇంతకు ముందు చెప్పాను, మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల మీద చాలా ఫోకస్ పెట్టే పార్టీ. బాబు గారి సూపర్ సిక్స్ గురించి మీరు వినుంటారు, మీరు చదువుంటారు, ఈరోజు మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేయటం జరిగింది. దాంట్లో కూడా మీరు గమనించుంటారు మహిళలకి ఎంతో ఆఫర్ చేయటం జరుగుతుంది. ప్రత్యేకంగా మహిళలకి ప్రతి నెల 1500 రూపాయల గ్యారంటీ అందచేయటం జరుగుతుంది. అదే కాకుండా విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల గ్యారంటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీకు ఇద్దరు పిల్లలుంటే ఎంత వస్తుంది మీకు? 30,000 రూపాయలు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇదే కాకుండా మీకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఉచితంగా బస్ రైడ్లు కూడా మీరు వినియోగించుకోవచ్చు. సో మహిళలు చాలా హ్యాపీగా ఉండొచ్చు రాబోయే 5 సంవత్సరాల్లో. అది చాలా ముఖ్యం కదమ్మా. అదే కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఎవరైతే యువతులు పెద్ద చదువులు చేయాలనుకుంటున్నారో, వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా ఫ్రీగా అంటే 0 వడ్డీతో లోన్లు అందుకోవచ్చు. ఈ లోన్ల కోసం కూడా గ్యారంటీ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంటే అందిస్తుంది, మీరు వరి అవ్వక్కర్లేరు. ఇవన్నీ మీకు తెలుసు, అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఉండే వారందరూ, మీరు మహిళలు ప్రత్యేకంగా చాలా బాధ్యతగా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తారు. అని మన చుట్టూ కొందరు ఉంటారు, వాళ్ళు ఓటు హక్కునే వినియోగించుకోరు. వాళ్ళందరినీ వాళ్ళ హక్కుని సరిగ్గా వినియోగించుకోవాలని మీరు చెప్పాలి, మీరు ఇన్స్పైర్ చేయాలి. అదే కాకుండా ఓటు వేసే ముందు సరిగ్గా ఆలోచించాలి వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, మన పునర్వైభవం తిరిగి తీసుకురావాలంటే, మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ఎవరి హయాంలో ఇది జరగగలుగుతుంది అని వాళ్ళు ఆలోచించాలి.
మన పిల్లలకి విద్య, జాబ్స్, ఇవన్నీ ఆపర్చునిటీస్ దొరకాలంటే ఎవరు ఇవన్నీ కష్టపడి మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా చేస్తారని నేను కోరుకుంటూ, అదే కాకుండా మహిళలు ఏం చేయాలన్న